సీమను అంబేద్కర్ జిల్లాగా కొనసాగిస్తూ గెజెట్ విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శి అయినటువంటి ఈ దేశంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ దేశంలో పరిపాలన విభాగం ఎలా నడవాలని చెప్పిందే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలిపారు. అటువంటి మహనీయుని పేరును జిల్లాకు పెడితే కొంతమంది అల్లర్లు చేస్తున్నారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ పేరును కొనసాగించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ప్రజా సంఘాల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బద్వేలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి బోధుల ప్రదర్శనలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మేధావితనాన్ని ప్రపంచమంతా కూడా గుర్తిస్తూ ఉంటే, మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు మరి ఈరోజు స్వాతంత్ర సమర యోధుల పేర్లు కానీ లేదా ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కానీ పెట్టడం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ను విస్మరించడంతో దళిత ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేసిన పిమ్మట ఎట్టకేలక ప్రభుత్వం దిగివచ్చి కోనసీమ జిల్లాకు కోనసీమ అంబేద్కర్ జిల్లాగా ప్రకటిస్తే దాన్ని ఓర్వలేనటువంటి కొంతమంది మతోన్మాదులు అల్లరి మూకలు అమలాపురంలో విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కోనసీమ అనేటువంటిది కోనసీమ ప్రజలందరిది, అలాగే అంబేద్కర్ కూడా అందరి వాడైనటువంటి విషయాన్ని కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ కొనసాగించడంతో పాటు మరి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించారో తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజా సంఘాల దళితుల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఇంకోదో ఆగదు, ఈ ఉద్యమం మరింత తీవ్రంగా ఉగ్ర స్థాయిలో మరి తీసుకెళ్తామని చెప్పి హెచ్చరికలు చేస్తూ మరి ఈ అల్లరి మొక్కలను అదేవిధంగా ఈ మతోన్మాదులందరినీ కూడా కబార్దారని చెప్పి హెచ్చరికలు చేస్తూ కోనసీమకు అంబేద్కర్ పేరు కొనసాగించాల్సిందని చెప్పి